అందరికీ నమస్కారం ఈరోజు మీకు గోల్డ్ బీల్డ్స్ వైట్ బీల్డ్స్తో చైన్ చేయటం చూపిస్తాను ఇది లాకెట్కి హుక్ ఉంది ఈ హుక్ మనం తయారు చేసుకున్న చైన్కి ఇలా తైలించుకుంటే చాలా అందంగా ఉంటుంది దీనికి ఎన్ని ఎన్ని కన్నా మార్చుకోవచ్చు ఏ చైన్కైనా కానీ ఇది హ్యాంగ్ చేసుకోవచ్చు మనకు అక్కడ లేనప్పుడు తీసుకుని దాచిపెట్టుకోవచ్చు ఇది ఎలా తయారు చేయాలి అనేది చెప్తాను దీనికి గోల్డ్ బాల్స్ కావాలి వైట్ బాల్స్ కావాలి రెండు సూదులు కావాలి దారం మీకు నచ్చిన లాకెట్ ఉంటే సరిపోతుంది దీంతో మనం బ్రాస్లెట్ తయారు చేసుకోవచ్చు ఉంగరం తయారు చేసుకోవచ్చు పాపిడి బిళ్ళ తయారు చేసుకోవచ్చు లాంగ్ హారం లాగా చేసుకోవచ్చు షార్ట్ హారం కూడా తయారు చేసుకోవచ్చు మీకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు ఇది మీకు హుక్ కావాలంటే పెట్టుకోవచ్చు కంప్లీట్గా మొత్తం అటాచ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు మీకు ఎలా కావాలంటే మీకు నచ్చిన విధంగా తయారు చేసుకోవచ్చు ఇది అలా తయారు చేయాలి అనేది ఇప్పుడు చెప్తాను దీనికి గోల్డ్ బీట్స్ వైట్ పూసలు ఉంటే సరిపోతుంది చేసిన తర్వాత చూడండి బ్రాస్లెట్ ఎంత అందంగా ఉందో బ్రాస్లెట్ చేసుకోవచ్చు పాపిడి బిళ్ళ కూడా తయారు చేసుకోవచ్చు దీనికి కావాల్సినవి వైట్ పూసలు గోల్డ్ పూసలు రెండు సూదులు దారం ఎక్కించుకొని పెట్టుకోవాలి రెండు గోల్డ్ బాల్స్ ఎక్కించుకోవాలి రెండు వైట్ బాల్స్ ఎక్కించుకోవాలి నాలుగు ఎక్కించిన తర్వాత ఐదోది వైట్ బాల్ ఎక్కించి ఆపోజిట్ సైడ్లో సూదులు ఎక్కించి రెండు లాగాలి మొత్తం ఫైవ్ బాల్స్ ఎక్కించాలి మళ్ళీ రెండు సూదులు తీసుకొని దానికి రెండు గోల్డ్ బాల్స్ ఒక సూదికి ఒక బాలు రెండో సూదికి ఇంకొక బాలు ఎక్కించాలి అలాగే రెండు వైట్ బాల్స్ కూడా ఎక్కించాలి ఈ రెండు కిందకి లాక్కుని ఒక వైట్ బాలు ఒక సూదికి ఎక్కించి రెండో సూదిని ఆపోజిట్ సైడ్లో రెండు సూదులు రెండు చేతులతో పట్టుకుని గట్టిగా లాగాలి ఇట్లా మీకు చైన్ ఏర్పడుతుంది మళ్ళీ చెప్తున్నాను రెండు గోల్డ్ బాల్స్ రెండు వైట్ బాల్స్ ఎక్కించుకుని కిందకి లాగి ఒక గోల్డ్ బా ఒక వైట్ బాల్ ఎక్కించుకుని దాన్ని సూది ఎటు ఉందో అటు ఆపోజిట్ సైడ్లో ఎక్కించుకుని ది లెఫ్ట్ లెఫ్ట్ ది రైట్ తీసుకుని లాగితే సరిపోతుంది అట్లా మీకు ఎన్ని కావాలంటే అన్నీ ఎక్కించుకోవటమే ఎంత పొడవ కావాలంటే అంత పొడవ వస్తుంది మీకు లాంగ్ కావాలంటే లాంగ్ చేసుకోవచ్చు సన్నగా కావాలి అంటే చిన్న పూసలు ఒక్కసారికి ఐదు పూసలు కావాలి అటు రెండు ఎక్కించాలి ఇటు రెండు ఎక్కించాలి మధ్యలో ఆపోజిట్ ఒక ఒక పూస ఎక్కించాలి ఎక్కిస్తే మీకు ఇలా అల్లుకుంటూ వెళ్తుంటే మీకు ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చేసుకోవచ్చు సింగిల్ కలర్ కావాలంటే సింగిల్ కలర్ చేసుకోవచ్చు డబుల్ కలర్ కావాలంటే డబల్ త్రిబుల్ కావాలంటే త్రిబుల్ అది మీ ఇష్టాన్ని బట్టి చేసుకోవచ్చు చేసుకుని నిదానంగా ఇలా లాగితే చైన్ ఏర్పడుతూ ఉంటుంది మీకు ఎంత పొడవు కావాలంటే అంత పొడవ చేసుకోవచ్చు చిన్న పూసలతో పాపిడి చైన్ కూడా చేసుకోవచ్చు మీకు లాంగ్ హారం కానీ షార్ట్ హారం కానీ ఏది కావాలంటే అది చేసుకోవచ్చు మీ దగ్గర లాకెట్టు ఉంటే కనుక ముందే అటాచ్ చేసుకొని చేసుకోవచ్చు అలా హుక్కు ఉన్నది అయితే అంతా అయిపోయిన తర్వాత దానికి తగిలించుకుంటే సరిపోతుంది ఏ కలర్ పూసలతో అయినా చేసుకోవచ్చు మన దగ్గర మిగిలిన పూసలు ఏమైనా ఉంటే వాటితో కూడా చేసుకోవచ్చు ఇట్లా చేస్తూ కంప్లీట్ చేసుకోవాలి మొత్తం ఆ సూది మాత్రం ఆపోజిట్ సైడ్లో ఉండాలి అలా చేసుకుంటే ఎంత పొడవు కావాలంటే అంత పొడవ వస్తుంది ఇది చేతికి పెట్టుకుంటే చూడండి ఎంత బాగుందో బ్రాస్ లైట్ ఇది సన్నపూసలతో కూడా చేసుకోవచ్చు పూసలతో కూడా చేసుకోవచ్చు మీకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు దీనికి హుక్ పెట్టుకోవాలి మీకు ఈ పెద్ద పూసల దండకి హుక్ కావాలంటే హుక్ పెట్టుకోవచ్చు అక్కర్లేకపోతే